పాలమాకులలోని అతి పురాతన శంభు దేవాలయంలో ఐదు రోజుల పాటు జరగనున్న శతచండీ యాగం సోమవారం ప్రారంభమైందని యాగ నిర్వాహకులు బ్రహ్మశ్రీ జనమంచి సీతారామ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో వెయ్యేళ్ల క్రితం చోళరాజులు నిర్మించిన శంభు దేవాలయం శిథిలావస్థకు చేరిందన్నారు ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పంతో శృంగేరి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వార్ల దివ్య ఆశీర్వాద అనుగ్రహంతో నిర్మాణం చేపట్టారు ఆలయంలో ఐదు రోజుల పాటు వేద పండితులచే ప్రత్యేక నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అనుగ్రహంతో గురుదేవత ప్రార్థన పారాయణం సామూహిక కుంకుమార్చన చతుర్వేద పారాయణములు తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరు కానున్నట్లు తెలిపారు ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామంలో వెయ్యి సంవత్సరాల నాటి శ్రీ శంభు దేవాలయంలో ఆ దేవాలయ పునర్నిర్మాణం ప్రారంభించుటకు శృంగేరి జగద్గురులు భారతీ తీర్థ మహాస్వామివారు అట్లాగే శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారి యొక్క ఆజ్ఞతో భక్తుల యొక్క సహకారంతో ఐదు రోజుల పాటు ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో చదచండీ మహాయాగం చేయడం సంకల్పించినారు అందులో భాగంగా ఈరోజు వర్గల్ క్షేత్ర నిర్మాత యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంత్ గారి యొక్క ప్రవచనం చుంచనకోట లలితామతి శర్మ గారి యొక్క సంగీత సేవ కార్యక్రమాలు ఉంటాయి కనుక అందరూ భక్తులందరూ కూడా రేపటి రోజు ఎల్లుండి ఆఖరి రోజు పూర్ణాహుతికి అనేక మంది విద్వ విద్వన్మనులు వేద పండితులు ముఖ్యంగా మంత్రిగారు తన్నీరు హరీష్ రావు గారు అనేక మంది ప్రముఖ నాయకులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కనుక భక్తులందరూ పాల్గొని విజయవంతం చేసి ఉభయ జగద్గురు యొక్క శంభుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలని ፓኳን ይስቱና